బిగ్ బాస్ సీజన్ 3 నాలుగో వారం ఎలిమినేషన్స్ రంజుగా మారాయి. తొలి వారం ఎలిమినేషన్ లో హేమ, రెండో వారంలో జాఫర్, మూడో వారంలో తమన్నా ఎలిమినేట్ కాగా నాలుగో వారంలో ఏడుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ లోకి నామినేట్ అయ్యారు. ఈ ఏడుగురులో ఎవరు సేఫ్ అవ్వచ్చు, ఎవరు హౌస్ ని వీడిపోతున్నారన్న విషయాన్ని విశ్లేషిస్తే ప్రస్తుతం ఎలిమినేషన్ లో ఉన్న కంటెస్టెంట్లు రవి, శివజ్యోతి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, రోహిణి, శ్రీముఖి. ఇక నాలుగో వారం ఎలిమినేషన్ జోన్లోకి ఒకేసారి ఏడుగురు నామినేట్ అయ్యారు. వీరిలో సేఫ్ జోన్లో ఉండే కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన శ్రీముఖి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తొలి వారం నుండి ఎలిమినేషన్లో ఉంటూనే ఉన్నారు. అయితే ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా బయటపడుతుంది. పైగా ఆమెకు బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఏం భరోసా ఇచ్చారు ఏమో, కానీ తాను మాత్రం టైటిల్పై కన్నేసి ఎలిమినేట్ మాటనే మర్చిపోతుంది. పైగా ప్రతి వారం ఎలిమినేషన్స్ గురించి కంటెస్టెంట్స్తో చర్చిస్తూ వాళ్ళు ఎలిమినేట్ అవుతారు, వీళ్ళు ఎలిమినేట్ అవుతారని డిసైడ్ చేసి చెప్తుంది. మూడో వారంలో తమన్నా ఎలిమినేట్ అవుతుందని చెప్పింది శ్రీముఖి. నాలుగో వారంలో రోహిణి ఎలిమినేట్ కావచ్చు అంటూ జోస్యం చెప్పింది. ఇక ఆమె తర్వాత వరుణ్ సందేశ్ కూడా ఈ వారం సేఫ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్య విధిక షేర్తో కలిసి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ బిగ్ బాస్ రేటింగ్కి వానర్గా మారారు. విధికతో కలిసి రొమాన్స్ చేస్తూ గేమ్కి మసాలా అద్దుతున్నారు. సో విధిక ఉన్నంత వరకు వరుణ్ని ఎలిమినేట్ చేసే ధైర్యాన్ని బిగ్ బాస్ చేయకపోవచ్చు. ఇక మూడో సేఫ్ కంటెస్టెంట్గా బాబా భాస్కర్ అని చెప్పవచ్చు. హౌస్లో పెద్దనగా అందరి మనసులు దోచుకున్న బాబా భాస్కర్కి ప్రేక్షకులు ఓటింగ్తో ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఫుల్ ఎంటర్టైన్గా మారింది. మిగిలిన కంటెస్టెంట్లు పోల్చుకుంటే బాబా భాస్కర్ పూర్తి స్థాయిలో వినోదాన్ని పంచుతూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇక నాలుగో కంటెస్టెంట్గా రవి సేఫ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తమన్నా ఇష్యూతో ఆడియన్స్లో రవికృష్ణ మంచి సింపతి గెయిన్ చేశాడు. పైగా ఇంట్లో అందరితోనూ కలిసిపోయి వివాదరహితుడిగా పేరు సంపాదించాడు. ఇక మిగిలిన ముగ్గురు శివజ్యోతి, రాహుల్, రోహిణులతో హౌస్లోకి పులిహార రాజాన్ని ట్యాగ్ సేవ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పునర్నవి, బాండింగ్, కొత్త లవ్ ట్రాక్ని కట్ చేసి అర్ధాంతంగా రాహుల్ని ఎలిమినేట్ చేసే ధైర్యం అయితే చేయరు బిగ్ బాస్. సో పునర్నవి కోసమైనా రాహుల్ని హౌస్లో కొనసాగించవచ్చు. ఇక మిగిలిన శివజ్యోతి, రోహిణులు ఎక్కువ శాతం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ రోహిణికే కనిపిస్తుంది. శివజ్యోతికి ఆడియన్స్లో మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. రోహిణి కూడా పర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకుంటుంది. ఈ ఇద్దరిలో ఎవరిని ఎలిమినేట్ చేయాలన్నది చాలా టఫ్. వీరితో పాటు రాహుల్ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే. మొత్తంగా ఈ ఏడుగురిలో వరుణ్, రవికృష్ణ, బాబా భాస్కర్, శ్రీముఖిలు నాలుగో వారంలో ఎలిమినేషన్లు సేవ్ అయినట్టే. ఇక మిగిలిన రాహుల్, శివజ్యోతి, రోహిణిలో ఎవరు ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో శ్రీముఖి అభిప్రాయం ప్రకారం రోహిణి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇది బిగ్ బాస్ కాబట్టి ఏదైనా జరగవచ్చు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.